మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎప్పుడైనా చిరాకు అనిపిస్తే, బాధలో ఉంటే, కష్టంగా అనిపిస్తే చాలా వరకు ఏమనుకుంటాం? ఇబ్బందులు కష్టాలు లేకుండా ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతే బాగుండ్రా, ప్రశాంతంగా బతకొచ్చు అనుకుంటాం. మరి భూమి మీద అలాంటి ప్రదేశం ఉందా? అలా ప్రశాంతంగా సంతోషంగా బతికే ప్రజలు ఉన్నారా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. అది కూడా ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే. మన దేశంలో ఎక్కడా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. భూమి మీద అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఉంది తెలుసా? అది కూడా మన దేశంలోనే. అదేంటి, మీరు ఎలా చెప్తున్నారు అది సంతోషకరమైన రాష్ట్రమని ఎలా అనుకుంటున్నారా? ఇది చెప్పింది మేము కాదు, గురుగ్రామ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ స్ట్రాటజీ ప్రొఫెసర్ రాజేష్ కే పిలానియా రీసెర్చ్లో తేలింది. ఇక పిలానియా ఇచ్చిన నివేదిక ప్రకారం మిజోరాం అత్యంత సంతోషకరమైన రాష్ట్రం. ఇక ఆ రాష్ట్రం 100% అక్షరాస్యత సాధించడంలో భారతదేశంలోని 2వ స్థానం దక్కించుకుంది. అంతేకాదు, ఇక్కడ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థులు అభివృద్ధి చెందేలా పుష్కలమైన అవకాశాలను అందిస్తోంది ఆ రాష్ట్రం. ఈ ఆనంద సూచికను కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, ఆనందం, కోవిడ్-19 ప్రభావం, శారీరక మానసిక ఆరోగ్యంతో సహా 6 అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ను రూపొందించారు మిజోరాంలో ఐజ్వాల్లోని ప్రభుత్వ మిజో హైస్కూల్ విద్యార్థి. తన తండ్రి చిన్నతనంలో కుటుంబాన్ని విడిచిపెట్టడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతను చదువులో రాణించడం విశేషం. అలా చాలామంది ఉన్నారు ఆ రాష్ట్రంలో. అదేవిధంగా జీఎంహెచ్ఎస్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలని ఆకాంక్షిస్తున్నాడు. అతని తండ్రి పాల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, అతని తల్లి గృహిణి. ఆ ఇద్దరు విద్యార్థులు తమ పాఠశాల కారణంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామనే భావంతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయులందరూ ప్రజలతో చాలా స్నేహంగా మెలుగుతారు. ఏవైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు స్టూడెంట్స్, పేరెంట్స్తో కలిసి భేటీ అవుతారు, వాళ్ళ సమస్యలను తీరుస్తారు. అంతేకాదు, మిజోరాంలో తల్లిదండ్రులు లింగభేదం లేకుండా వ్యవహరిస్తారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ చక్కగా చదువుకుంటారు. అక్కడ ప్రజలు ఏ పనిని చిన్నదిగా భావించరు. యువకులు సాధారణంగా 16 లేదా 17 ఏళ్ల వయసు నుంచి ఉపాధి వెతుక్కుంటారు. దీంతోపాటు బాలికలు, అబ్బాయిలు అనే వివక్ష ఉండదని నివేదిక పేర్కొంది. ఇలా అనేక అంశాల్లో సానుకూలత కనిపించడంతో మిజోరాం అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా నిలిచింది. లింగభేదాలు, ఒకరి కష్టం అందరి కష్టంగా భావించడం లాంటి వాటి వల్లే ఎవరు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు లేకుండా బతుకుతున్నారు. 17 ఏళ్లకే యువకులకు బాధ్యత అంటే తెలుస్తుంది. అందుకే కష్టం, డబ్బు విలువ వాళ్లకు తెలిసి వస్తుందని, ఎలా బతకాలో కూడా వాళ్లకు తెలుస్తుందని అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా ఆ రాష్ట్రానికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి.